కడుపులో పెద్దగా ఉన్నప్పుడు మొదలు పెట్టిందండి, కడుపులో పెట్టుకున్నప్పుడు కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఎప్పుడైనా ఒకసారి ఆగిందా? ఆగితే ఏమవుతామో, ఏమవుతామా? మాట్లాడరా, మాట్లాడవే పోతాం. చూడు, ఒక అపార్ట్మెంట్ లో కింద మోటార్ ఉందండి, పైన స్లంపలకు నీళ్ళు ఎత్తుతాం, నీళ్ళు ఎత్తించాం, నిండిపోయింది, కట్టేది అంతే కదా. కన్ను మూసి పోతున్నాయి నీళ్లు, కొడుతున్నాయి ఉన్నా, కొడుతున్నా కొడుతున్నా, 4 గంటలు 5 గంటలు 6 గంటలు 8 గంటలు ఏమవుతుంది? మెషిన్ కాలిపోదా? ఇదే అంతే, చీ ఎదపదు. అరే నిమిషం 72 సార్లు కొడితే సరిపోతుందండి, ఇది చీ ఎదపదు. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 114 72 సార్లు ఇంకొక 50 సార్లు ఎక్కువ కొనుక్కుంటే గుండె ఏమవుతుందండి? ఓవర్ గా పంప చేస్తుందా లేదా? పంపి రెస్ట్ తీసుకుంటుంది అండి. కార్మికులు వర్క్ ఎక్కువ అయిపోయింది, నాకు రెస్ట్ లేదండి. టూల్స్ కింద పెట్టేద్దారు, టూల్ డౌన్ స్ట్రైక్ అంటారు. డాక్టర్ వర్క్ ఎక్కువైపోయింది మాకు, లేదంటే స్ట్రెత్ కింద పెట్టేద్దారు, స్ట్రెత్ డౌన్ ట్రాక్ అండి. జర్నలిస్ట్ వర్క్ ఎక్కువైపోయింది, పేపర్ లేదంటే పెన్ కింద పెట్టేద్దారు, పెన్ డౌన్ ట్రాక్. ఇదో స్ట్రైక్ చేస్తుందంటే హార్ట్ డౌన్ స్ట్రైక్ అండి. హార్ట్ అటాక్ కాసేపు నాకు చూపిస్తాను మీకు ఎలా వస్తుందో, హార్ట్ అటాక్ ఎలా వస్తుందో చూపిస్తాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఆర్ట్ చెడు రక్తం ఆ దాని నుంచి దీంట్లోకి వస్తుంది. రూమ్ నెంబర్ 1, మళ్ళీ రూమ్ నెంబర్ 2లో వెళ్తుంది. రూమ్ నెంబర్ 2 నుంచి ఏం చేస్తుందంటే ఇది ఎడమ ఉపరితృప్తి, ఇది కోడు ఉపరితృప్తి. ఆల్రెడీ ఆక్సిజన్ పీల్చుకుని రెడీగా ఉన్నాం. ఇది చెడు రక్తం, ఇది ఎడమ ఉపరితృప్తికి కుడి ఉపరితృప్తికి వెళ్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ పీల్చుకుని రెడీగా ఉన్నాం, రెండు ఇలా మారిపోతాయి మంచి రక్తంగా. మనం ఏం చేస్తాం, హిందువుల్లో చాలా మంది పాపాలు ఎక్కువ చేస్తే ఒక ఊరు వెళ్ళి దాంట్లో మునుగుతారు. ఏంటది ఆ ఊరు? ఏం చెప్పారు బాబు? నా పేరు గంగ, ఇది లంగ. చెడు రక్తం లంగలోకి వెళ్తుంది మునగడానికి, తిరిగి పాపాలు పోగొట్టుకుని కాశీ వెళ్ళి కనుకొస్తాం. గంగలో వెళ్ళి మునిగి, లంగలోకి వెళ్ళి మునిగి పాపాలు పోగొట్టుకుని రూమ్ నెంబర్ 4లో స్త్రీకి వస్తుంది. పలు నొక్కలోకి నొక్కితే రూమ్ నెంబర్ 4, మళ్ళీ నొక్కితే మొత్తం శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. ఎక్కడ తేడా వస్తుంది సరే నీకు అది ఎందుకు తల్లిదండ్రులకు ఆటాడా వస్తుంది సార్? ఫస్ట్ తాటాటాకు వస్తుంది, అక్కడే పిల్లలు ఏమైపోతారండి. అది ఇక్కడ పడుతుంది హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ పట్టడం పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ హార్ట్ అయిపోతున్నారు. ఎందుకు అర్థమవుతున్నారంటే అక్కడ మీకు తెలుసు హార్ట్ అర్థం నా జన్మ కట్టడం. ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వేగపెట్టి దీపిలు సగలు వస్తున్నాయి అవే కదా. మీ అమ్మ నాన్నకేంది, మీ అమ్మకి నాన్నకేంది, మీ అమ్మకి నాన్నకేంది, ఏంటి చేస్తున్నావు? పేరెంట్స్, పేరెంట్స్, పేరెంట్స్ అంటే నెలల అద్దె కట్టేవాడు, ఫీజులు కట్టేవాడు. ఎప్పుడు అలా కొట్టుకుంటేనే ఉంటుంది. ఇక్కడ ఎవరది ఎవరు అట్టించి తిరిగిరండి, అట్టి అట్టించి తిరిగిరండి. ముందు చెడు రక్తం మంచిగా మొత్తం మంచిది చెడుగా మాత్రం నేర్చుకుందాం, చెడు రక్తం మంచి నేర్చుకుని మంచి చెడుగా మార్చుకుందాం. చెడుగా మంచి నేర్చుకుందాం. ఫస్ట్ ఏమవుతుంది, చెడు రక్తం బాడీ నుంచి కలెక్ట్ అవుతుంది, కలెక్ట్ అయితే రూమ్ నెంబర్ 1, తర్వాత రూమ్ నెంబర్ 2, తర్వాత లంగలోకి వెళ్తాం కొట్టమ్మా. ఓకే, the electrical trance.
ఓకే మా దగ్గర ఆ ఖర్చు దగ్గరికి వెళ్ళాలమ్మా క్లాస్ మధ్య ఎందుకు ధనం మంచి రక్తంగా మారి వెనక్కి రావడం మంచి రక్తంగా మారి వెనక్కి రావడం నిరంతరం సాగినది కాలం బ్రహ్మాండం కొండ వర్క్ ఎక్కువైపోయినా టెన్షన్ ఎక్కువైపోయినా భయపడిపోయినా మామూలుగా ఆలోచించినా సరే ఎక్కువ సార్లు అది పంపు చేస్తూనే ఉండాలి. అసలు ఆర్టెక్ ఎందుకు వస్తుందంటే ద బిట్ ఆఫ్ ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ వల్ల ఇలాగ నొక్కుతారు. స్ట్రెస్ అంటే నొక్కుడు, టెన్షన్ అంటే నొక్కుడు, రిలాక్సేషన్ అంటే వైట్ ఆపోజిట్ రిలాక్స్. ఇక్కడ టెన్షన్ పడితే ఇక్కడ తల పడుతుంది, ఇక్కడ టెన్షన్ పడితే కట్టుకుని పోతుంది, ఇక్కడ టెన్షన్ పడితే పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు తేడా ఉందండి. పిల్లలందరూ ఏం చేస్తారు కట్టుకుని పోతుంది తల్లకి వస్తుంది, పెద్దలందరూ కొంచెం తేడా ఉంది చాలు చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది పడినప్పుడు భయపడ్డప్పుడు కోపడ్డప్పుడు పరిగెత్తినప్పుడు నడిచినప్పుడు అవసరమైనప్పుడు యాక్సిలేటర్ రైజ్ అయితే 200 అవసరం లేదండి. దీని మీద కూర్చుంటే కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో బాధ ఎప్పుడైతే ఆలోచిస్తున్నారంటే ఊరికనే యాక్సిలేటర్ రైజ్ చేసి బైక్ స్టాండ్ అలా ఉంచారు, రైజ్ చేసి కూర్చున్నారు, బైక్ నడిచిన ముందుకి ఒక అంగుళం కదలిందా పెట్టాలు కడుపు నిండా తినేసామా కష్టమో నష్టమా సుఖమో దుఃఖ నా బతు పక్కింటి పక్కన ఎదురుంటి సంపాదన ఏం పట్టుకుంటుంది నా పెట్టి అనుకుంటున్నారండి. మనకు కనపడ్డారు కాబట్టి నమ్ముకుంటారు, కనపడబోతే గాలి దూసి నవ్వుకుంటే పిచ్చాలి అంటారు, మనిషి చూసి నవ్వుకుంటేనే మనసుకు మనసుకు సమాధానం నవ్వుకుంటారు అంతే అంతే. ఎంత అక్షరో ఇప్పుడు ఏమైందంటే ఎందుకు వస్తుంది అంటే చూడండి హార్ట్ అటాక్ చాలా తింటారు, కరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చినాయి మన ఇంట్లో ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకు వస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా కుటుంబంలో ఏ ప్రాబ్లం